Hello friends, good morning, welcome back to my channel. Ela unnara andru bonara. So idi one of the Saturday video anamata. So office ki velle video and nenu box pack cheskunedi, so ivanni nenu oka video lo pedtanu anisanu anta before day preparations and aa roju morning ఏ టైంకి లెగిస్తాను ఏంటి ఆ రోజు మార్నింగ్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి బాక్స్ ప్రిపరేషన్స్ లంచ్ ఇవన్నీ ఒక వీడియోలో చేసి పెడతాను అన్నాను చేస్తున్నాను కమింగ్ వీక్స్లో అట్లా ఓకేనా సో ఇదైతే ఒక సాటర్డే రోజు అన్నమాట ఇంకా సాటర్డే అంటే మంచిగా హాలిడే కదా బట్ టెంపుల్కి వెళ్తాము సో ఇది టైం వచ్చేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు లౌక్యాకి కూడా ఫుల్ డే ఉండింది స్కూల్ సో వాళ్ళకి ఆల్రెడీ నేను పప్పు టమాటా పప్పు చేశాను అన్నమాట టమాటా పప్పు ఇంకా గోగరికాయ ఫ్రై సో వాళ్ళకి అది కట్టేసిన టమాటా పప్పు గోగరికాయ ఫ్రైతో బాక్స్ ప్యాక్ చేసేసాను ఇక్కడ వచ్చేసి పుదీనా చట్నీ చేస్తున్నాను అన్నమాట బ్రేక్ఫాస్ట్కి ఇంకా పుదీనా చట్నీ చేసేసి అంటే చట్నీ చేసేసి రెడీ అయిపోయి దీపం పెట్టేసుకొని టెంపుల్కి వెళ్ళిపోతే వచ్చేసరికి చట్నీ రెడీ ఉంటుంది కదా దోశ వేసేసుకోవచ్చు అనేసి సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మెంతం కూర కూడా ఉండింది కదా పక్కన మెంతం కూర కూడా కట్ చేసిన అనమాట ఆకుల్లాగా తీసేసి వాటర్లో నానబెట్టేసాను ఇక్కడ పుదీనా కూడా అంతే ఆకుల్లాగే తీసి మంచిగా వాటర్లో నానబెట్టినాను దీనికి మనం యాక్చువల్గా పచ్చిమిర్చి టమాటా కొంచెం నువ్వులు యాడ్ చేస్తాను ఇంకా ఏంటి మన చింతపండు ఓకేనా సో ఇక్కడ నేను ఈరోజు అంటే నార్మల్గా ఈ మధ్య అయితే ఎక్కువగా మినపప్పు బియ్యం దోశలు లేకపోతే మినపప్పు రవ్వ ఇడ్లీలు ఇవి కాకుండా వేరే మిక్స్ మిల్లెట్స్ కానివ్వండి లేకపోతే రాగులు ఇలాంటివి ఏమైనా వేరే డిఫరెంట్గా చేస్తూ ఉన్నానన్నమాట సో ఇంకా దోశ అయితే తెలిసిందే కదా మల్టీగ్రెయిన్ దోశ పెడుతూ ఉంటాను మోస్ట్లీ మల్టీగ్రెయిన్ దోశ విత్ ఈ పుదీనా చట్నీ అన్నమాట ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఒక రెండు పెద్ద కట్టెల పుదీనా తీసుకున్నాను ఈ పుదీనా చట్నీ ఏంటంటే నేను ఒకరోజు చేసేస్తే మంచిగా చక్కగా 2-3 డేస్ 4 డేస్కి కూడా వచ్చేస్తుంది ఒకవేళ మనకు మార్నింగ్ ఇట్లా పుదీనా చట్నీ చేసి పెట్టేసుకుంటే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో లేట్ అయినప్పుడు బాక్స్ ప్యాక్ చేయాలి అనుకున్నప్పుడు రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనము ఈ పుదీనా కొంచెం లైట్గా ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఇంకా కాజు వేసి పోపు పెట్టేసుకొని రైస్ కలిపేస్తే మంచిగా పుదీనా రైస్ లాగా కూడా అవుతుంది అన్నమాట హెల్దీ కదా పుదీనా సో ఇది ఎప్పుడు అలా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది ఒక 3-4 డేస్ మ్యాక్స్ ఇది యూజ్ చేస్తానన్నమాట ఒక 2 డేస్ అలా చట్నీ లాగా అండ్ ఇంకొక రోజు బాక్సెస్కి సరిపోతుంది చక్కగా లేదు అంటే ఒక్కసారి చట్నీ లాగే కూడా సరిపోతుంది సో ఇదొక టిప్ అన్నమాట మనకు చక్కగా ఇది పుదీనా చట్నీ మంచిగా చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా బాక్సెస్కి అట్లా ప్యాక్ చేసుకోవచ్చు లేదు అంటే ఏమీ తినాలనిపించట్లేదు ఏమి వంట చేయాలనిపించట్లేదు అన్నప్పుడు కూడా జస్ట్ రైస్ పెట్టేసుకొని ఇది తాలింపు పెట్టేసుకోవచ్చు ఆనియన్స్ ఇంకా కాజు వేసేసుకొని చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇందులోకి అయితే ఇంకా నేను పుదీనా ఒక టమాటా పచ్చిమిర్చి వేసి సిమ్లో పెట్టేసినా అన్నమాట ఇంకా లోపల ఇంకా ఇది హాట్ వాటర్ రెడీ చేసిస్తున్నాను నేను తినకి తాగడానికి హాట్ వాటర్ డైలీ మార్నింగ్ హాట్ వాటర్ అన్నమాట అంటే ఈ చెంబులో తాగితే ఏంటంటే చక్కగా ఒక 1 లీటర్ తాగినంత మనకు తెలుస్తుంది ఆ మెజర్మెంట్స్ అన్నది సో మోస్ట్లీ ఇంకా ఈ చెంబులోనే తాగుతారు అండ్ సో అది అక్కడ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పుదీనా మంచిగా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఒక 2 మినిట్స్ అట్లా మగ్గితే సరిపోతుంది దీంట్లోకి ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ మంచిగా ఒక 8-10 వెల్లుల్లి కూడా వేసాను అన్నమాట ఇంకా సో వాటర్ తాగుతున్నారు కదా తను ఇక టీ రెడీ చేస్తున్నాను టీ మన ఛానల్లో మోస్ట్లీ అందరికీ చాలా చాలా ఇష్టము నేను పెట్టే టీ అండ్ యా నాకు నేను పెట్టే టీ చాలా చాలా ఇష్టం నార్మల్గా నాకు టీ అంటేనే ఇంకా చాలా ఇష్టం అన్నమాట ఎవరు పెట్టినా ఎక్కడ పెట్టినా తాగేస్తాను చాలా చాలా ఇష్టము సో ఇక్కడ వచ్చేసి ఇంకా టీ పౌడర్ అయిపోయింది మేము ఇక్కడ నియర్ బై
జనరల్ స్టోర్లో మణికంఠ టీ పౌడర్ తెచ్చుకుంటామన్నమాట. ఇదే మేము యూజ్ చేసి అంటే అన్ని టీ పౌడర్లు వాడాను, బట్ నాకు అంతగా నచ్చలేదు. నాకు నచ్చిన టీ పౌడర్ ఇదే మణికంఠ టీ పౌడర్, లేకపోతే రెడ్ లేబుల్ కూడా బాగానే ఉంటుంది. సో ఒక టీ అవుతుంది. నేను చట్నీ అయితే ఇంకా పోపు పెట్టేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని. అండ్ ఆ లోపల కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట. ఆ టీ మరిగే లోపల బట్టలు ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. బయట నుంచి బాల్కనీ నుంచి బట్టలు తీసుకొచ్చేసి బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ చాలా చాలా మంచి కలర్ ఉన్న చాలా చాలా టేస్టీ టేస్టీ టీ రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ యమ్మీ. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక గ్లాస్ తాగిస్తాను, అండ్ ఇప్పుడు మళ్ళీ తినతో పాటు ఇంకొక గ్లాస్ ఆర్ కప్ అనుకోండి. అండ్ టీ తాగేసిన తర్వాత ఇక్కడ ఈ పుదీనా మిక్స్ ఈ మగ్గ పెట్టాను కదా, ఇది చల్లారిపోయింది. ఇంకా ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, వెల్లుల్లి, అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేశాను అన్నమాట. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర అండ్ సాల్ట్, అంతే సరిపోతుంది. ఇది చక్కగా నువ్వులు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువగా యాడ్ చేస్తే బాగోదు టేస్ట్. జస్ట్ 1 స్పూన్ 1 or 2 స్పూన్స్ సరిపోతుంది అన్నమాట. చూసారు కదా మంచిగా రెడీ అయిపోయింది పుదీనా చట్నీ. ఇది ఇలాగే మనము స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎప్పుడైనా పుదీనా రైస్ చేసుకోవాలి అనుకుంటే ఇది జస్ట్ తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. బట్ ఆనియన్స్ కంపల్సరీ వేయాలి పుదీనా రైస్కి. ఆనియన్స్, కొంచెం కాజు, ఇవి ఇలా వేసేసి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఈ చట్నీకి ఇప్పుడు పోపు రెడీ చేసేసుకుంటాను. సో ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, అంతే. కరేపాకు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. సో ఇది పోపు పెట్టేసుకున్నాను, ఇది పక్కన పెట్టేస్తే ఇంకా సరిపోతుంది. అండ్ ఈరోజు కొంచెం క్లీనింగ్ పనులు కూడా నేను పెట్టుకున్నాను అన్నమాట. సో ఆల్రెడీ మార్నింగే నాది ఫ్రెష్ అప్, స్నానము ఫ్రెష్ అప్ అవ్వడం ఇదంతా అయిపోయింది. జస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను, మల్టీగ్రెయిన్ దోశ. చెప్పాను కదా ఆల్రెడీ, నేను మీకు చూపించాను ఇంతకుముందే మల్టీగ్రెయిన్ దోశ. రాగులు, సజ్జలు, జొన్నలు, మినపప్పు, పెసర్లు, శనగలు, కొద్దిగా సగుబియ్యము అండ్ మెంతులు. మెంతులు మనకు మనం కలర్ కోసమే, అంతే. ఇంక ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం చాలా రోజుల నుంచి పెండింగ్ పనులు అనమాట. నెక్స్ట్ వీక్ చదువుదాంలే, నెక్స్ట్ వీక్ చదువుదాంలే అని అట్లా పెండింగ్ పెట్టుకుంటూ ఉన్నాను. బట్ ఇంకా ఇప్పుడైతే ఇంకా మ్యాక్స్, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. నాకు కొంచెం స్టార్ట్ అయిపోయిందనమాట, ఎక్కువగానే ఉంటుంది వర్క్ వచ్చేసి. సో అందుకనేసి ఇంకా ఈ వీక్ ఎలాగూ కంపల్సరీ వైండప్ చేసేసేయాలి ఈ సదరడం ఇదంతా అని స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ దోశలు తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ పక్కన టేబుల్, ట్రాలీ, అండ్ నేను ఇక్కడ కలర్స్ బాక్స్, బెడ్రూమ్లో ఒకటి అన్ని కలర్స్ బాక్స్ ఉంటుంది కదా, అందులో ఎక్కువ స్టఫ్ ఐటమ్స్ అన్నీ అలా అట్లా స్టఫ్ చేస్తూ ఉన్నాము తెచ్చిన కొద్దీ. అండ్ సాక్స్లు కూడా కొద్దిగా లూజ్ అయిపోయానమాట, సాక్స్లు అవి ఇవి అన్నీ. సో అవన్నీ పారేయడము. సో చాలా మటుకైతే డీక్లటర్ చేసేసేయాలి. సో అవన్నీ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుంటాను నేను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా లైట్గా గ్రీన్ టీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదో ఇవన్నీ అన్నమాట. కొంచెం యాక్చువల్గా కిచెన్లోనే పెట్టుకోవాలి బ్రెడ్ టోస్టర్ అండ్ ఇంకొకటి ఇవన్నీ కూడా, బట్ అక్కడ ప్లేస్ లేదు అనేసి నేను ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ పక్కన ర్యాక్స్లో పెడుతూ ఉంటాను. అవసరం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి తీసేసుకొని కిచెన్లో వర్క్ చేసేసుకొని కుకింగ్ అది చేసేసుకొని మళ్ళీ ఇక్కడనే పెట్టేస్తాను అన్నమాట. సో ఈ క్యాబిన్ మొత్తము క్లీన్ చేయాలి. అండ్ చూపించాను కదా, ఇదో ఈ కలర్ బాక్సెస్ అన్నమాట. ఈ కలర్ బాక్సెస్ అయితే అసలు చాలా రోజులు అయిపోయింది, అన్నీ అందులో పెడుతూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే
ఏవి ఎక్కడున్నాయి, ఎందులో ఉన్నాయి ఏమీ తెలియట్లేదు. సో అవన్నీ నేను మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ చాలా మటుకు అయితే తీసేసాను అనమాట, పాతవి బ్యాంగిల్స్ అవి ఇవి అన్నీ తీసేసి ఇవి ఒక్కటే ఈ 2 బాక్సెస్ అయితే ఫస్ట్ ప్రస్తుతానికి సర్ది పెట్టుకున్నాను. అండ్ మ్యాక్సిమం తీసేసాను, ఒక 2 పెద్ద కవర్స్ అయ్యాయన్నమాట. మొత్తం పడేయాల్సింది, డీక్లటర్ చేయాల్సిన చెత్త అంతా మొత్తం 2 పెద్ద కవర్స్ అయ్యాయి, గార్బేజ్ కవర్స్. అండ్ ఇక్కడ అన్నీ ఆరబెట్టేశాను, ఫ్యాన్ వేసేసి బయట కూడా కొన్ని ఆరుతూ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే తుడిచి ఆరబెడుతున్నాను, డ్రై అయిపోగానే వెంటనే సర్దేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సాయంత్రము పిల్లలకి నేను అంజీర్ నానబెట్టాను ఇక్కడ, ఒక 7-8 to 10 ఉంటాయి ఇవి అంజీర్. డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను అనమాట. సో ఏదో ఒకటి అయితే చేసి పెడుతున్నాను ఇంట్లోకి. చెర్రీస్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాడికి ఆకలిస్తూ ఉంటుంది. సో నేను దోశ కానీ ఇంకేదో వేసే లోపల, లేకపోతే ఇది ఊరికే అట్లా బాక్స్లో వాళ్ళకి స్నాక్స్ టైప్ బాక్స్లో కూడా పెట్టివచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఈ 4 o'clockకి అట్లా. సో 5:30 వరకు కాలేజ్ అనమాట, లంచ్ అయిపోతుంది తొందరగానే తీరేస్తారు. అండ్ లంచ్ అయిన తర్వాత 4 o'clockకి 3:30కి అట్లా ఏమైనా స్నాక్స్ కోసమని ఏదో ఒకటి అట్లా చేసి పెడుతున్నాను అనమాట. అండ్ ఇవి నానబెట్టే హాట్ వాటర్లో నానబెట్టాను అవి, అవి నానబెట్టే లోపల ఇక్కడ నేను గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. ఈ గిన్నెలు ఇవన్నీ సర్దుకుంటున్నాను కదా, ఈ ర్యాక్స్ కూడా మొత్తం అన్నీ తీసి క్లీన్ చేయాలి ఒకరోజు యాక్చువల్గా. అండ్ ఇక్కడ నుంచి గిన్నెలు కూడా అన్నీ నేను డీక్లటర్ చేసేద్దాం అనుకున్నాను. జస్ట్ ఒక 6 ప్లేట్స్ ఇట్లా, ఓన్లీ గ్లాసెస్ కూడా చాలా తక్కువగా అట్లా కొన్నే పెట్టుకుందాము అనేసి అనుకుంటున్నాను. మ్యాక్సిమంలో మినిమలిస్ట్ అయిపోదామని. సో చూడాలి ఎంతవరకు సెట్ అవుతుంది ఏంటి అన్నది. ఇక్కడైతే ఇంకా అన్ని గిన్నెలన్నీ తీసేసి సెట్ చేసేసుకున్నాను. ఇక మనము లడ్డు ప్రిపేర్ చేసేద్దాము. ఈ కుక్కర్లు ఇవన్నీ కూడా నేను బయటనే పెట్టుకుంటాను అనమాట మోస్ట్లీ. సో వాడుతూనే ఉంటాం కదా అనేసి మోస్ట్లీ అలా బాల్కనీలో అక్కడ పైన పెట్టేస్తాను. ఇక్కడ అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ అంజీర్ చూసారు కదా, అంజీర్ 1 కప్ అనమాట, ఒక 8 to 10 వచ్చినాయి. అవి హాట్ వాటర్లో నానబెట్టే లోపల ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఒక 1 కప్ వాల్నట్స్, 1 కప్ బాదాం, 1 కప్ ఇది కాజు ఎక్కువ వాడట్లేదు, కాజు ఎక్కువ వాడొద్దు కదా అనేసి. సో ఇది ఓన్లీ జస్ట్ 1/4 కప్ తీసుకున్నాను కాజు, ఫుల్ కొలెస్ట్రాల్ కదా అది అందుకనేసి. అండ్ ఇవైతే చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇంకా వేస్తాను దీంట్లోకి మన పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట దీంట్లోకి, కిస్మిస్ ఇవన్నీ కూడా. సో ఆ లోపల అవి కట్ చేసుకునే లోపల ఇవి మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి చూడండి ఇదో ఇట్లా. సో ఇవి నేను ఫస్ట్ మిక్సీలోకి వేసుకుంటాను, వీటితో పాటు డేట్స్ అనమాట, సీడ్లెస్ డేట్స్. అవి డేట్స్ సీడ్స్ తీసి పెట్టేశాను. ఇవి కూడా ఒక కప్పు, ఒక 1-1.5 కప్ వేసుకోండి మంచిగా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే. పిల్లలు నార్మల్గా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి తినరు కదా, సో ఇలాంటివి చేసి పెట్టేస్తే ఏంటంటే హ్యాపీగా అటు ఇటు తిరుక్కుంటూ ఒక లడ్డు తినేస్తారనమాట. డైలీ ఒక లడ్డు తిన్నా చాలు, మంచిగా ఐరన్ వస్తుంది బాడీకి, మంచి కాల్షియం ప్రోటీన్ ఉంటుంది. సో అన్నీ అనమాట మ్యాక్సిమం విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి పిల్లలకి వీటిలో. అండ్ నేను బూస్ట్లో మా వాళ్ళు, సో ఇవన్నీ లైట్గా ఘీ వేసేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట, బాదాము కాజు ఇంకా వాల్నట్స్ ఇవి పక్కన తీస్తున్నాను. మళ్ళీ ఇంకొంచెము నెయ్యి వేసేసి, నేను వాడే నెయ్యి మురుగన్ నెయ్యి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ 1 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. దీంట్లోకి అగైన్ ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అనమాట, ఇవి కూడా చాలా చాలా హెల్దీ. అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఇవి రెండు, నేను వాటర్ మెలన్ కాదు పంప్కిన్ సీడ్స్ ఇంకా మెలన్ సీడ్స్ అవి. సో ఇవి రెండు నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను, సారీ ఘీలో రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ సీడ్స్, ఈ వైట్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి నేను మ్యాక్సిమం ఎక్కువగానే తెప్పించాను. అవి ఎక్కువగా నేను స్వీట్స్లో సేమియా ఖీరు ఇవి చేస్తూ ఉంటాం కదా, పరమన్నము రవ కేసరి దాంట్లోకి వాడుతూ ఉంటానన్నమాట ఎక్కువ మటుకు.
చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు తీయలేరు పిల్లలు, సో అలాగే తినేస్తారు అనమాట. సో అందుకని మోస్ట్లీ స్వీట్స్లోకి వాడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా 1 1 కప్, ఓన్లీ కాజు ఒకటే నేను 1/4 కప్ తీసుకున్నాను. సో చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఎక్కువగా తినకపోతే. సో ఇలాంటివి చేసి పెట్టేసుకుంటే మనము మంచిగా వాళ్ళకి మంచి ఇమ్యూన్ పవర్ పెరుగుతుందన్నమాట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి. అండ్ మన లేడీస్కి కూడా చాలా చాలా హెల్దీ, ఇది మంచి బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అంజీర్ అండ్ డ్రై ఫ్రూట్ సారీ అంజీర్ అండ్ డేట్స్ మిక్స్ పట్టాను కదా, అది కూడా లైట్గా ఘీలో రోస్ట్ చేస్తున్నాను అనమాట. అది రోస్ట్ చేసేసిన తర్వాత అది పక్కన పెట్టేస్తున్నాను, వాటిలోకి వేసేస్తున్నాను ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇది గోంద్ అనమాట, గోంద్ తీసుకుంటాం కదా మార్వాడి షాప్స్లో దొరుకుతుంది. ఇది సగ్గు బియ్యం లాగా ఉంటుంది, ఘీలోనే రోస్ట్ చేయాలి, మంచిగా పఫీ పఫీగా ఉబ్బుతుంది అనమాట. ఇది నేను ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను. అది గోంద్ ఏంటంటే నడుంకి చాలా చాలా హెల్దీ, మంచి బలం అనమాట నడుంకి, లేడీస్కి ఇంకా మంచి హెల్దీ అది. సో గోంద్ కంపల్సరీ యూజ్ చేయండి లడ్డూలు మిక్స్ చేసేటప్పుడు, లడ్డూలు కట్టేటప్పుడు గోంద్ కంపల్సరీగా. ఏం లేదు, ఇది ఘీలో జస్ట్ లైట్గా ఫ్లఫీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసేసుకోవడమే అంతే. సో అన్నీ మొత్తం మిక్స్చర్ అంతా అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేసాను, 1/4 కప్ కాజు, 1 కప్ అన్నీ 1 కప్ ఇప్పటి నుంచి, వాల్నట్స్, బాదాము, మళ్ళా వాట్ మెలన్స్ సీడ్స్, మళ్ళీ పంప్కిన్ సీడ్స్ అండ్ డేట్స్, అంజీర్ ఇవన్నీ అన్నమాట అండ్ గోంద్. సో ఇందులో షుగర్ కానీ ఇంకా బెల్లం కూడా ఏం వాడలేదు, షుగర్ వాడలేదు, డేట్సే మంచిగా వేసేసాను. అయిపోయింది, ఇప్పుడు చక్కగా హ్యాపీగా చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలు కట్టేయడమే. మంచిగా వీక్కి పై, ఒక 1 వీక్కి పైనే ఉంటాయి మంచిగా లడ్డూలు కూడా, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, సూపర్ సూపర్గా, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఓకేనా, సో ఇంకా నేను ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వ్లాగ్లో ఇంకా మంచి వెరైటీ హెల్దీ ఐటమ్స్తో కలుస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్గా నేను ఇందులో గసగసాలు కూడా యాడ్ చేశాను, మర్చిపోయాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.